జీతం వచ్చామే ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రదర్శించండి. ఈ కళాశాల విజయనగరంలో ఇంతవరకు మహారాజా కళాశాలలో ఇంటర్మీడియట్ కళాశాల ఉండేది అనే ఇళ్ళను ఆ కళాశాలను మరి మూసివేస్తామని దానికి కానీ అలా ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ బోర్డుకి వాళ్ళు లేఖ రాయడం అనేది జరిగిందని చెప్పి మరి ఆ పిల్లలు వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా అటువంటి పిల్లలు ఎక్కడ చదువుకునే అవకాశం మళ్ళీ విజయనగరం ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. అందుకని దీన్ని సంక్షేమం చేసుకోవాలి. ప్రభుత్వ కళాశాలను ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకుని సంఖ్య పెంచి పేద పిల్లలందరూ చదువుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మరి వచ్చాను. ఈరోజు వచ్చాము. వచ్చి మొత్తం అంతా ప్రచురణ జరిగింది. రెండు రోజుల్లో ప్రిన్సిపల్ గారిని డిఏఓ గారిని ఎదుర్కొని మరి వారికి చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు నేను కూడా ఇక్కడ ఏదైతే ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఉన్న వాళ్ళు మంది 268 మంది ఇప్పుడు సెకండ్ ఇయర్కి వస్తున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్లోకి వస్తున్నారు. ఈ 268 మంది కాకుండా ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ ఇంతకుముందు సెకండ్ ఇయర్లో పాస్ అవుట్ అవుతున్న వాళ్ళు 160 మంది ఉన్నారు. అంటే కనీసం ఇంకొక 172 మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా మరి ఎంఆర్ కాలేజీ కళాశాల మరి వాళ్ళు సెక్షన్స్ మూసేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ఇంకో 150 మంది 162 మంది వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం మరి ముఖ్యమంత్రి గారు మరి విద్య పట్ల విద్య అభివృద్ధి చేయడం పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఏ ప్రైవేట్ కళాశాల కానీ ప్రభుత్వ కళాశాల కానీ ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండాలి. అన్ని అవకాశాలందరూ మౌలిక సదుపాయాలు ఉండాలి. మరి వాళ్ళతో పాటు ఫ్యాకల్టీ కానీ లేకపోతే లోన ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉండాలి. నేను మరి కళాశాలన్నీ కూడా మరి సంవత్సరం పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కొన్ని ప్రైవేట్ కళాశాలలు మరి వాళ్ళందరూ వారే మరి వారు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేపథ్యంలో మరి ఆ పిల్లలు చదువుకునే అవకాశం కూడా కల్పించాలి. అంటే సుమారు 400-500 మంది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ దానికి తగ్గట్లు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ తగ్గట్లు మరి మా సార్కి వచ్చి మరి సూచన చేసాము. 2 రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేయమన్నాము, ఒక డిపిఆర్ తయారు చేయమన్నాము. ఇప్పుడే కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ రాకేష్తో కూడా మాట్లాడాము. ఆయన కూడా దీంతో కోఆర్డినేట్ చేసుకోమన్నాను. మళ్ళీ లక్ష్మణ్ దీని మీద ఒక రివ్యూ చేసి మళ్ళీ దీనికి ఏ అవసరాలు ఉన్నాయి, బిల్డింగ్ ఏమన్నా ఎంత అవసరం ఉన్నది, క్లాస్రూమ్స్ ఎన్ని కావాలి, ఎంతమంది ఫ్యాకల్టీ కావాలి, ఎంతమంది దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి విజయనగరంలో ఎవరైతే చదువుకోవాలని ఆలోచన అందరికీ కూడా ఇక్కడ సీట్లు వచ్చే ఏర్పాటుని వాళ్ళు దాని వాళ్ళకి మాకు ప్రభుత్వంలో కల్పించారు. చదువుకునే అవకాశం కలిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ అనే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి మీ ద్వారా విజయనగరంలో ఉన్న చదువుకున్న మరి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేస్తాం. సార్, ఇటీవల ఎంఆర్ కళాశాల యథాస్థితి కొనసాగించాలి లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని చాలా కార్యాలయాలు ముట్టడంతో పాటు మీ ఇంటిని కూడా ముట్టడించేటటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ దశలో దాన్ని యథాతథంగా కొనసాగిస్తా ఉంటాం లేదంటే ఇటు దీన్ని అడాప్ట్ చేస్తామంటారా? మీరు అడుగుతున్న నాకు ఏం సంబంధం చెప్పాలి. ఒక రాజకీయ పార్టీ వచ్చి మాన్సస్ సంస్థతో జోక్యం చేసుకుంటున్నారు. మాన్సస్ సంస్థ వచ్చి లోన్ వచ్చి ప్రభుత్వం జోక్యం ఎక్కువగా ఉన్నది అని చెప్పి ఇక్కడున్న మాజీ మంత్రి గారు వారి పార్టీ ఓ పక్క ఆరోపిస్తుంది. ఓ పక్క వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాలు వాళ్ళందరూ కూడా చాలా అన్యాయము, ఈ దురదృష్టకరమైన పరిస్థితులు, ఇవాళ ఈ మన ఎయిడెడ్ సెక్షన్లు తీసేయడం కానీ ఆ టీచర్స్ వచ్చి షిఫ్ట్ చేయడం కానీ ఇది కాదు, కంపల్సరీ ప్రభుత్వం మరి దృష్టి పెట్టి దీన్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి ఒక పక్క వచ్చి వాళ్ళు అంటున్నారు. మీరే అర్థం చేసుకోండి అందుకని. కాబట్టి మేము మొదటి నుంచి నా తాళ్ళు చెప్పంత ఒకటే మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. మాన్సస్లో ఇప్పుడు జరుగుతుంది కుటుంబ తగాదాలు, దాంట్లో మేము దొరదోచుకోలేదు. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వపరంగా ప్రజలకు ఏదైతే అవకాశాలు ప్రభుత్వకి ఏ అవకాశం కల్పించాలో అవకాశాలు కల్పించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఒక పక్క చేస్తూ ఒక పక్క ఇంకా అక్కడ ఏమైనా అన్యాక్రాంతమైన విషయాలు కానీ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు కానీ చట్టాన్ని చేతిలో తీసుకుని వాళ్ళు కానీ మరి దాన్ని దుర్వినియోగం చేయడం కానీ జరిగితే అప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి అంత దాని మీద ఆలోచించేస్తారు తప్ప అంతవరకు కూడా ఆ విషయంలో మాత్రం ఎటు పరిస్థితుల్లో మాకు సంబంధమైన అంశం అది. మాకు సంబంధమైన అంశం
ఇక్కడ అక్కడే అక్కడ జరుగుతున్న పిల్లలకి ఏమైనా సరే ఉద్యోగ అవకాశాలు లేకపోతే, ఎందుకంటే మేము అందరం కూడా అక్కడే చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. సో కాబట్టి అలాంటి మాలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఇంకా ఇంకో పిల్లలకి రాకుండా వాళ్ళందరికీ అవకాశం మంచి అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ ప్రభుత్వ పరంగా ఉన్న ఈ జూనియర్ కాలేజ్ ఇంప్రూవ్ చేసి దీన్ని స్ట్రెంగ్థెన్ చేసి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని సబ్జెక్టులతో పాటు ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలని, ఇంకా ఫ్యాకల్టీ పెంచాలని, లేకపోతే విద్యా అవకాశాలు పెంచే అవకాశాలు చదువుకునే క్లాస్ రూమ్స్ అకామిడేషన్ అవకాశాలు పెంచాలని ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చాము. దయచేసి అంతవరకు మనం కన్ఫైన్ అవుతాము. ఇక మిగతా విషయాలన్నీ ఇంకేదో ఉంటే ఇక్కడ మనం మాట్లాడడం బాగోద్దు, ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అక్కడ మీరు అడగండి, అన్ని విషయాలు చెప్తాను. ఓకే, నమస్తే సార్.